హ్యాపీనెస్. వైసీపీ వారిని సందర్భం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా విమర్శించడంలో వెనుకాడు, అది మీకు బాగా తెలుసు. ఇదిగో మరల కుమారి ఆంటీ విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి అని కూడా ముందు వెనక ఆలోచించకుండా నిన్న పిల్లలు పెట్టిన పోస్ట్ ఏంటి వెనకాల అటాచ్ చేసాను చూడండి. జగన్ పొగిడిందని ఆమెని, ఆమె బిజినెస్ని ఇబ్బందులు గురి చేశారా? ఎవరు? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. ఎలా? తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడారు. ఏమన్నా సెన్స్ ఉందా అసలు? కొన్ని వందల కోట్ల వ్యాపారం, మరి చిన్న వ్యాపారం పాపం అది. సరే, అది లక్షల వ్యాపారం అని అంటున్నా, మన తర్వాత డిస్కస్ చేద్దాం. వీళ్ళు మొన్నటిగా మొన్న మరి ఆమె చేత చెప్పిచ్చారో లేదంటే అప్పుడు ఆమె నిజంగానే హార్ట్ఫుల్గా చెప్పిందో తెలియదు, కానీ నాకు ఇల్లు ఆంధ్రప్రదేశ్లో అంటే జగనన్న ఇచ్చిన ఇల్లే ఉంది అంది. ఆమెది గుడివాడ. సరే, ఇక్కడ ఆమె పెద్ద తప్పు చేసిన అది కూడా తర్వాత డిస్కస్ చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, మాకు ప్రచారకర్తలంటే సామాన్యుల జగనన్న అన్నాడు, ఇదిగో ఈమె అంటూ ఆమె చెప్పిన ఓ మాటని తెగ వాడేసుకున్నారు. మరి నిన్న ఆమె వ్యాపారాన్ని ఎందుకు క్లోజ్ చేపించారు పోలీసులు అన్నప్పుడు కనీసం ఆలోచించాలిగా. ఫుడ్ లైసెన్స్ లేదు, ట్రేడ్ లైసెన్స్ లేదు, లేబర్ లైసెన్స్ లేదు, అండ్ అక్కడ భయంకరంగా జనాలు ఫామ్ అవుతున్నారు క్రౌడ్, దాన్ని క్లియర్ చేయడం లేదు, ట్రాఫిక్ వచ్చే సిబ్బంది అవుతుంది. ఇవేమి ఆలోచించవద్దు. జగన్ పొగిడింది అందుకే ఆ వ్యాపారాన్ని మోతైపించారు. జగన్ మరి దేవుడు, మరి వీళ్ళు వచ్చి ఓపెన్ చేపించారు, చేపారు. వాళ్ళకి కావాల్సింది ఏంటిది? రాజకీయం. వివేకానంద రెడ్డిని ఘోరాత ఘోరంగా చంపినా సరే గుండె పుట్టని చెప్పాలా, కాసేపు రాజకీయం చేయాలా. అది దారుణ హత్య అని తెలిసినా సరే, ఎవరు చేశారు ఏంటనేది ఐడియా లేకపోయినా సరే, టీడీపీ వాళ్ళని వాళ్ళ మీద బురద చల్లాలా, లబ్ధి పొందాలా, అదే చేశారు. ఏపీలో కూడా ఎన్నో రకాల ఘోరాలు జరుగుతూ ఉన్నా సరే వీరు మాత్రం వీళ్ళకి తగ్గట్టు ఏదైతే ఉందో దాన్నే హైలైట్ చేయాలి. మరలా నాలాంటోడు ఉన్నటువంటి ఘోరాలు నేరాలు నిజాల్లో మాట్లాడుతుంటే మీరు ఇవి చెప్తారేంటి, అవి చెప్పరేంటని చెప్పేసి నన్ను కూడా భజన చేసే లిస్టులో చేర్చాలని చెప్పేసి కొంతమంది కామెంట్ల ద్వారా ప్రయత్నం మారండి. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు చేసేంత దారుణమైన నీచమైన రాజకీయం నేనే ఇంతవరకైతే చూడలే. ఇంట్లో ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడతారు, గల్లీ స్థానంగా సందర్భం లేనటువంటి వాటిని తీసుకొచ్చి మాట్లాడతారు. అదేమంటే వాళ్ళ విషయాల గురించి ఏదైనా డిస్కస్ చేస్తే బురద చల్లుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ పాపం ఇప్పుడు షర్మిలే. రాజకీయంగా నేను ఆమె విషయంలో చాలా విషయాలు మాట్లాడినాను, బట్ రాజకీయం అది. ఈరోజు వైసీపీ వాళ్ళు ఎంత ఘోరాత ఘోరంగా ఆమె పర్సనల్ గురించి మాట్లాడుతున్నారండి, ఆమె క్యారెక్టర్ ఎంత దిగజార్చూ మాట్లాడుతున్నారండి. మనుషులని అసలు వాళ్ళు పాపం నిన్నటిగానే నాకు చెప్పినారే, నాయన సాక్షిలో సగం వాట నాకు ఉంది, మా నాన్న ఇచ్చాడు, అదే సాక్షి వాళ్ళు నన్ను ఘోరాత ఘోరంగా కించపరుస్తూ వార్తలు రాస్తారు, ఏంట్రా బాబు అని. అందులో పనిచేసే వాళ్ళు కానీ ఈ వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో కొంచెం అన్నం తినేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి షర్మిల ఏం చెప్పింది ఏంటి. సో ఇప్పుడు అంత ఎందుకు చెప్పాను, రేవంత్ రెడ్డి గారు ఈ వైసీపీలో సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఇది చూసి ఇంత గలీజ్ గలేంట్రా బాబీలని అనుకుని అన్న మన దగ్గర కూడా కొంతమంది కామెంట్లు పెట్టారు. మహానుభావులు మరి ఎట్ట పెడతారేంటో తెలియదు. ఏంటి ఆ కామెంట్లు? తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ 10 ఏళ్ళు కదా, ఇంకో 2 నెలల టైం అయిపోతుంది, ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్ మీద దాడులు జరుగుతాయి, అది ఇది రకరకాలుగా మరి అంత దరిద్రంగా ఎట్ట ఆలోచిస్తారు అర్థం కాదు. ఏ ఇక్కడ ఆంధ్రలో ఉంటేనే ఇబ్బంది అయ్యే వీళ్ళకి, అన్ని ప్రాంతాలు అక్కడ బతుకుతున్నారు, ఇది అందరిది, మన భారతదేశం. పక్కన వాడికి ఇబ్బంది కలిగించకుండా పద్ధతిగా ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఎవడైనా బతకవచ్చు. ఓకే, సో దయచేసి పుకారులు లేవనెత్తకండి. ఇంకోసారి ఆంధ్ర తెలంగాణ హడావుడి అంటూ లేదన్నప్పుడు విభేదాలు సూచించేందుకు ఎవడో ప్రయత్నించకండి. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోయింది, మొత్తానికి ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం వైసీపీ ఏదో చేయడానికి రెడీ అవుతున్నారు బాబు అనుకున్నాడు. వాళ్ళకి చెక్ పెట్టాలి. అట్ ది సేమ్ టైం ప్రజాపాలన ప్రజాపాలన చెప్పేసి పదే పదే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ప్రజాపాలన అంటే ఏంటి? సామాన్యులు ఎవరైతేనో వాళ్ళు బాగుండాలి. ఎగ్జాక్ట్ అదే చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రజాపాలన ఉంది, ప్రజాపాలన ఇస్తున్నామని అంటున్నామే, దాని అర్థం ఏంటి? చిరు వ్యాపారులు కూడా మన సపోర్ట్గా ఉండాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి పోలీసు వాళ్ళు అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఓకేనా, సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఇక్కడ వీళ్ళకి నోటీసులు ఇచ్చారో, ఏదైతే కేసు పెట్టారో అవి వెనక్కి తీసుకోండి, వాళ్ళని ఎప్పటిలాగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునేవ్వండి అని చెప్పి రేవంత్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడేంటి,
ఆమె వ్యాపారం రెగ్యులర్గా చేసుకునేది. కాకపోతే ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుమార్ ఆంటీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అక్కడ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళదే ఉంటుంది. ట్రాఫిక్ క్లియర్ చేసుకోవటం అండ్ అక్కడ జనాలు గుమ్మికూడే ఉండటం అండ్ జనాలు ఎంత వస్తున్నారు అండ్ అక్కడ కెపాసిటీ ఎంత ఉంది ఏంటో చూసుకోవటం, అది జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తే. ఎందుకంటే మార్నింగ్ నేను ఒక అఫీషియల్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, ఒక వీడియో వైరల్ అయిందండి ఆమెది, ఆ విసక్షన్ వామిటింగ్ చేసుకున్న ఫీలింగ్ ఒకటి చెప్పేసి ఏమి ఉండింది, నన్ను నీకేం కావాలని చెప్పేసి ఆమె ప్లేట్లు ఏవైతే ఉంటాయో గిన్నెలు అవి ఆ మధ్యలో ఒక ముక్క పెడితే ఆ ముక్క తీసి మరలా చికెన్ అందులో వేసిద్దండి అని చెప్పేసి. ఇటువంటివన్నీ చూసిన అధికారులు మరి చెప్పేసుకుంటే ఎలా ఉంటారండి అన్నారు. సో పోత మీద ఒక ముక్క ఎంత పడిందమ్మా, వదిలేండి మీరు అంతే, దాన్ని తీసి ఇందులో వేయటాలు అండ్ మీరు ఖచ్చితంగా చేతులు గ్లౌజులు వేసుకోండి, ఎందుకంటే అటు ఇటు చేతికి తగిలినా ఇబ్బంది లేకుండా ఉండేది. సో హైజీన్ మెయింటైన్ చేయండి, రూల్స్ వైలేట్ చేయకుండా జాగ్రత్త చూసుకోండి, అక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోండి. సో మొత్తానికి కుమార్ ఆంటీకి మన రేవంత్ అన్న శుభవార్త అందించున్నారు. ఎవరైతే చిల్లర రాజకీయం చేద్దాం అనుకున్నారో వాళ్ళ నోర్లు మూతబడేలా చేశాడు అండ్ ఫైనల్లీ ప్రజాపాలన అంటే ఎలా ఉండిందో మరొకసారి నిరూపించారు. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు. ఇక ఈమె చేసిన మిస్టేక్లు ఏంటి, చేతులు అసలు ఏం చేసిందంటే తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.